అంబేద్కర్ జయంతి వేడుకలు సందర్భంగా పెద్దాపురం సామర్లకోట కొండపల్లి గ్రామంలో ఘనంగా రాష్ట్రాధికార ప్రతినిధి శ్రీమతి తుమ్మల పద్మజ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా పూలమాలలు సమర్పించి 1000 మందికి అన్నదానం చేశారు. రాజ్యాంగ నిర్మాత స్ఫూర్తి ప్రదాత అయిన అంబేద్కర్ ఆశయాలు ప్రధాని నరేంద్ర మోడీ పరిపాలనలో సఫలీకృతం అవుతున్నాయని, ఈ దేశానికి ఒక దళితుడిని రాష్ట్రపతిగా చేసి ఒక బీసీని ప్రధానమంత్రిగా చేసిన ఘనత ఒక్క భారతీయ జనతా పార్టీదే అని అన్నారు. పార్టీ కార్యకర్తలతో బలహీన బడుగు వర్గాల యొక్క అభ్యున్నతికి కృషి చేసిన ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలి అని ప్రతిజ్ఞ చేయించారు. పెద్దాపురం పట్టణ అధ్యక్షుడు చెరుకూరి రవికృష్ణ మాట్లాడుతూ, ఈ ఆహార వితరణ మార్చి 26 నుండి లాక్డౌన్ అయ్యే వరకు సాగుతుందని, ఈ కార్యక్రమంలో సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సామర్లకోట పట్టణ అధ్యక్షుడు పెన్నాడ జగన్నాథ్, పెద్దాపురం రూరల్ అధ్యక్షుడు విజయపురెడ్డి సత్యనారాయణ, కొండ్రు సతీష్ మొదలైన బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. లాక్డౌన్ సందర్భంగా మన టౌన్ అధ్యక్షుడైనటువంటి చెరుకూరి రవికృష్ణ గారి ఆధ్వర్యంలో గత నెల 26 నుంచి లాక్డౌన్ పర్యంతము కూడా ఈ ఆహార వితరణ చేయాలని సంకల్పం చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా మా బీజేపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడా ఒక సైనికుల మాదిరి ఈరోజు లాక్డౌన్లో ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితం అవ్వాలని మనం సూచన చేయడం జరిగింది. ఎందరో యాచకులు, ఎందరో పేదవారు, ఆహారం కోసం వృద్ధులు ఎదురు చూస్తున్నటువంటి వారు మాకు కనిపించిన తరుణంలో వారి యొక్క బాధను మేము చూడలేక మా రవికృష్ణ వాళ్ళ బృందము, మా సామలకోట నుంచి మా అధ్యక్షుల వారు, ఇలా రూరల్ గ్రామం నుంచి రాంబాబు గారు, మా గంగాధర్, ఇలా మా ప్రతి ఒక్క కార్యకర్త, మా రూరల్ మండల అధ్యక్షుడు, ఇట్లా ప్రతి ఒక్కరూ కూడా ఇందులో పాల్గొంటూ ఈ ఆహార వితరణకు అందరం కూడా చేయి చేయి కలిపి పనిచేస్తూ ఆహార వితరణ చేయడం జరుగుతుంది. దీనిలోని పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా మా భారతీయ జనతా పార్టీ తరఫున వాళ్ళందరికీ కూడా పాదాభివందనాలు. ఈ కష్టకాలంలో వ్యక్తులకు ఎవరైతే సహాయపడుతున్నారో వీళ్ళందరూ కూడా భగవంతుడితో సమానమని, మానవ సేవని చేయడం అన్నది చాలా ఆనందకరమైన విషయం. బీజేపీ కార్యకర్తలు ఈ విధంగా ఉండడానికి స్ఫూర్తి ఏంటంటే మా భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాలు, అంటే ఈ దేశం కోసం, సమాజం కోసం చేస్తున్నటువంటి మహత్కార్యంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొంటూ తమ బాధ్యతగా చేస్తున్నటువంటి వారు మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఇటువంటి కార్యకర్తల నిర్మాణంతో మేము ఈ పని చేయగలుగుతున్నామంటే మాకు పైన ఉన్నటువంటి మోడీ గారు యొక్క ఆశీస్సులు అవ్వచ్చు, మా యొక్క సిద్ధాంతాలు అవ్వచ్చు, ప్రతీదీ కూడా ఈ సమాజంలో మేము సమిధిలో పనిచేయాలని నిర్ణయించుకుని ఈ కార్యక్రమాల్ని చేస్తూ ఉన్నామండి. ఈ లాక్డౌన్ పర్యంతం కూడా మేము చేయాలని నిర్ణయించుకున్నాం. ఆ భగవంతుడు మా కార్యకర్తలకి మాకు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం. లాక్డౌన్ కారణంగా ప్రతి ఒక్కరికి ఆహార వితరణ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం, అలాగే మా తుమ్మల పద్మజ మేడం గారి ఆధ్వర్యంలో ప్రతిరోజు మేము ఆహార వితరణ చేయడం జరుగుతుందండి. అలాగే యాచకులకు ఏ ఆధారం లేనటువంటి ప్రతి ఒక్కరికి మేము ఇంటింటికి తీసుకెళ్ళి ఆహారాన్ని పంచడం జరుగుతుందండి. అదే భాగంలోనే ఈరోజు డాక్టర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మరింత విస్తృతంగానే 1000 మందికి ఆహార పదార్థాన్ని ఏర్పాటు చేసి మేము ప్రతి ఒక్కరికి అందించడం జరుగుతుందండి. ఈ భాగంలోని రేపు 3 వరకు కూడా లాక్డౌన్ పెంచడం జరిగిందండి. 3 వరకు కూడా మేము ఈ ఆహార వితరణని కొనసాగిస్తామని, దీనికి సహకరించిన మా కార్యకర్తలు, మా మేడం గారు, అలాగే ఎంతోమంది సహకరించిన దాతలు ప్రతి ఒక్కరికి కూడా మేము సమయమయంగా మేము వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ముందు మేము చేయవలసిన దానికి కూడా ప్రతి ఒక్కరూ సహకరిస్తారని మరీ కోరుకుంటూ, అలాగే పేరు పేరుని చెప్పాలంటే నాకు ఇక్కడ సహకరించిన కార్యకర్తలే కావచ్చు, మా సోదరులే కావచ్చు, మన భారతీయ జనతా పార్టీ నాయకులే కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ సాయి సహకారాలు అందిస్తూ 8 గంటలకి ప్రతి కార్యకర్త, కొంతమంది 6 గంటలకే అటెండ్ అవుతున్నారు, 3 గంటల వరకు ఒక సైనికుల మాదిరి కష్టపడి ఈ వాళ్ళ యొక్క సొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఈ కరోనా కారణంగానే ప్రతి ఒక్కరికి ఇంటింటికి అందజేయడంలోని మేము శుభ్రంగా ప్రతి ఒక్కరికి అందజేయడంలోనే చాలా జాగ్రత్తగా పాటిస్తామని, అలాగే మా సైనికుల్లో మా ప్రతి కార్యకర్త కూడా పాల్గొనడం మాకు చాలా ఆనందకరంగా ఉందండి. అలాగే ఈరోజు ఒక డాక్టర్లు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు,
అలాగే పరిశుద్ధ కార్మికులు కావచ్చు, వాళ్ళు చేసే ఈ పనులకు వాళ్ళని మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామండి. ఈరోజు వాళ్ళు లేకపోతే మనం లేమనే పరిస్థితి ఈరోజు మనకి కరోనా కారణంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా చేసిందండి. ఈ ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఇంటికి పరిమితం అయ్యి ఈ లాక్డౌన్ని ఈ పొడిగింపు రోజుల్లో కూడా ఇదే తరంలో పాటిస్తే మనందరం డబ్బులు కావాలి, రేపు కావాలి, ఎల్లుండి అన్నా సంపాదించుకోవచ్చు. ప్రాణాలు ముఖ్యంగా మన నరేంద్ర మోడీ గారు చేసిన ఈ లాక్డౌన్ని ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా ఆచరించి ఒక 20% పొరవాళ్ళు అటు ఇటుగా కొంచెం చేస్తున్నారు, వాళ్ళు కూడా పోలీసు వారికి ప్రతి ఒక్కరికి సహకరించి దీన్ని పూర్తిగా 100% లాక్డౌన్ని పూర్తిగా నిర్వర్తించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరడం జరుగుతుందండి. అలాగే ఈ భోజన వితరణకి మాకు సహకరించిన ప్రతి దాతకు కూడా పేరు పేరిన మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. భారతీయ జనతా పార్టీ తరఫున నా పేరు చెరుకూరు రవికృష్ణ, భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడండి పెద్దాపురం. స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీ 129వ జయంతి ఉత్సవం భారతీయ జనతా పార్టీ టౌన్ ఆధ్వర్యంలో శ్రీ పెన్నాడు జగన్నాథం గారి ఆధ్వర్యంలో పూలమాలలేసాం. అంబేద్కర్ గారు యొక్క బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి అయినటువంటి అంబేద్కర్ గారు జీవితం మనందరికీ ఆదర్శప్రాయం. ఆయన యొక్క రాజ్యాంగ స్ఫూర్తితో ఈరోజు మనమందరం కూడా సంతోషంగా భారతదేశంలో ఉండగలుగుతున్నామంటే ఆయన రాజ్యాంగం యొక్క మూలాలే సిద్ధాంతాలే ముఖ్యమని మనందరికీ తెలుసు. భారతీయ జనతా పార్టీ అయితే అంబేద్కర్ గారి స్ఫూర్తితోనే ఈరోజు పార్టీ యొక్క నిర్మాణం అవ్వచ్చు, ఆయన యొక్క సిద్ధాంతాలని పుణికిపుచ్చుకుని ఈరోజు సమాజంలోని పనిచేస్తుంది. ఒక రాష్ట్రపతిని దళితులకు చెందిన వారిని ప్రధానమంత్రి అయినటువంటి మన మోడీ గారు ఒక బీసీకి ఇచ్చినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ. ప్రపంచ దేశాల్లోని ఇటువంటి బలహీన వర్గాల నుండి వచ్చిన వ్యక్తుల్ని నాయకులుగా ఉన్నటువంటి పార్టీ బీజేపీ కాబట్టి ఆయన యొక్క స్ఫూర్తితో ఈరోజు పార్టీ యొక్క నిర్మాణాన్ని మేము చేసి ఈరోజు దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సఫలీకృతం అయ్యామండి. ఈరోజు దళితులకు ఏవైతే అవసరాలు ఉన్నాయో, దళితులకి ఎంత ప్రాముఖ్యత ఇస్తుందో అన్నది కూడా ప్రతి ఒక్కరూ తెలుసు. పంచతీర్థాలను పెట్టి మన అంబేద్కర్ గారి జీవితాన్ని పుణ్యక్షేత్రాలుగా తీర్చినటువంటి పార్టీ బీజేపీ. ఇటువంటి అంశాలని ప్రతి ఒక్కరూ తీసుకుని దళితుల్ని మా హక్కును చేర్చుకుని ఈరోజు సమాజంలోని వాళ్ళ నాయకులుగా తీర్చినటువంటి పార్టీ కాబట్టి ప్రతి మన నాయకులందరూ కూడా ఈ జయంతిని పెద్ద ఉత్సవంగా జరుపుకోవాలని, కరోనా నిర్మూలనలో బస్తీల్లోని ఈ ప్రోగ్రామ్స్ చేయాలని మన పార్టీ పిలుపునిచ్చింది. మన పార్టీ నుంచి ప్రతి ఒక్క కార్యకర్త కూడా బస్తీల్లోని మన దళిత సోదరులతో జరుపుకుని ఈ జయంతిని మన స్ఫూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ఆయనకి నా యొక్క పాదాభివందనాలను స్మరించుకుంటూ మనమందరం కూడా ఒక ప్రతిజ్ఞ చేయాలండి. మేమంతా కూడా దళిత సోదరులకి బాసటగా ఉండి బస్తీలలో వాడి యొక్క యోగక్షేమాలలో